హలో సార్, నమస్తే. మీ పేరు? శ్రవణ్ కుమార్. మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం, కింద టౌన్ లో ఉంటాం. నార్మల్ గా మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు? మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా? వస్తూ ఉంటాం ఇక్కడికి అంతే. చూసారా ఎప్పుడైనా మొగల్ రేకులు సీరియల్ ఆర్టిస్ట్ ని పవిత్రనాథ్ గారు? తెలుసు కానీ మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్ ఆయనకి. నార్మల్గా ఇక్కడ ఉంటారని చెప్పి తెలుసు అంతే. జస్ట్ ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ ఏమో నార్మల్గా కలిసి మాట్లాడతాం అంతే, కానీ అంతకుమించి ఇంకేం ఉండదు. నార్మల్ ఒక్కసారి కలిసాను ఏమో మాట్లాడి, రిగార్డింగ్ సీరియల్స్ అవి చెప్పాను కదా, సో దాని గురించి మాట్లాడతాం అంతే ఏంటిది అని చెప్పేసి. నార్మల్గా అతను పెద్ద పట్టించుకోరు, సింపుల్గా ఓకే ఎంజాయ్, నీట్గా ఎంజాయ్ చేసుకోండి, లీడ్ చేయండి హ్యాపీగా లైఫ్ అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. దాని గురించి ఇంకేం ఉండదు. మా ఫ్రెండ్స్ కోసం వస్తాం, ఆయన ఇక్కడే ఉంటారని తెలుసు, కానీ పెద్ద కలవమైన కలిసారా మీరు? అంటే నార్మల్గా కలిసినప్పుడే అంటే ఫోటో దిగడం, మాట్లాడడం, ఏమన్నా డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా? ఎట్లాంటి పర్సన్? డౌన్ టు ఎర్త్ పర్సన్ బాగానే మాట్లాడతారు, అందరికీ కొంచెం చిన్న చిన్న అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు రిగార్డింగ్ అవి ఇవి చూసుకోండి కొంచెం అని చెప్పేసి అన్నట్టు. మేము ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఒఫీషియల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు ఆయన క్వశ్చన్ చేయలేదు ఏది అని. ఎందుకంటే మనకన్నా ఏజ్ లో పెద్ద అంతే, మనం ఏం క్వశ్చన్ చేయము. ఇవి బాగుంటాయి, సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఇంత హిట్ అయింది కదా సీన్ అని చెప్పేసి అన్నట్టు. సీరియల్స్ సూపర్బ్, అవి చాలా ఇప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ సీరియల్స్, అవి నెంబర్ 1 లిస్ట్లో ఉంటాయి అన్నట్టు. అంతే టాక్స్, కానీ ఇంకేం ఉండవు దానికి మించి, ఇంకేం అడగం పర్సనల్ లైఫ్ గురించి, అది మాకు అనవసరం. ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే ఉంటాం మేము కూడా. హఠాత్ మరణాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు, మీకేం తెలుసు, ఏం చెప్తారు? నాకు మొన్ననే న్యూస్ వచ్చింది, అంటే మా ఫ్రెండ్ ఉంటాడు కదా ఆయన్ని ఇన్ఫార్మ్ చేశాడు హార్ట్ అటాక్ అని చెప్పేసి. సమ్మట్ ఏదో అన్నారు అంతే, అవునా అని చెప్పేసి అన్నట్టు లైట్ తీసుకున్నాం. ఓకే కొంచెం డిప్రెస్డ్గా అయ్యాము, ఎందుకు అంటే మంచి సూపర్ యాక్టర్ కదా, ఏముంది ఎందుకు సడన్ గా అని చెప్పేసి అన్నట్టు, సడన్ గా డెత్ ఎలా అయింది అని చెప్పేసి అన్నట్టు అనుకున్నాం అంతే. అంటే దాదాపు 3 సంవత్సరాలుగా కూడా హార్ట్, అంటే హార్ట్ ప్రాబ్లంతో సఫరింగ్ అవుతున్నారని తెలిసింది. అదే విధంగా తెలియదు, అసలు తెలియదు మనకి ఆ విషయం గురించి, అసలు ఐడియానే లేదు ఇప్పటి వరకు తనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నట్టు. అవి ఏం తెలియదు, ఎందుకంటే మేమేం అడగాము, మా లైఫ్ మాది అని చెప్పేసి. అందరూ వాళ్ళ లైఫ్లో బిజీనే ఉంటారు కదా, ఒకరి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోవడం మేము పట్టించుకోరు పెద్దగా. అట్లా హార్ట్ హార్ట్ ప్రాబ్లం వల్ల, హార్ట్ సఫరింగ్ వల్ల కూడా దాదాపు మొన్న అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. సో మొన్న కూడా దాదాపు 3 డేస్ బ్యాక్ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు, హాస్పిటల్లోనే పెట్టారు. ట్రీట్మెంట్ తీసుకున్న సమయంలోనే హఠాత్గా చనిపోయారు, అంటే హార్ట్ ఆపరేషన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారని అంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమో వాళ్ళ భార్య, అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, కొంత వాళ్ళ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఉండడం కారణంగా ఆమె కేసు పెట్టడము, దాది కొంత డిప్రెస్డ్కి లోన్ అయ్యారు, ప్రెషర్ ఎక్కువై కూడా చనిపోయారంటున్నారు. మరి ఏది నిజం అంటారు మీరే? నాకైతే ఇవన్నీ ఐడియా లేవు, ఆయన చనిపోయిన తర్వాతనే తెలిసింది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని. వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఉంటారని చెప్పేసి తెలుసు, వాళ్ళని ఎప్పుడో ఒకసారి చూస్తాం, చూసే ఇక్కడే ఉంటారా అని చెప్పేసి ఫస్ట్ టైంలో కొంచెం సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యి చూసాం అంతేగాని దాని గురించి ఇంకేం తెలియదు. ఆయన డిప్రెస్డ్ గా కనబడతారు అంతే, బయటకు వెళ్ళినప్పుడు డిప్రెస్డ్ గా కనిపిస్తారు, కానీ మేము కూర్చున్న అడ్డాలు ఇవి ఉంటాయి కదా, అటు సైడ్ వస్తూ ఉంటారు టీ తాగడానికి, టీ టైంకి ఆ టైంకి వస్తూ ఉంటారు. సో ఆ టైంలో కొంచెం డిప్రెస్డ్ గానే ఉంటారు పర్సన్, కానీ మనం అంత అడిగే అంత కాదు, ఎందుకో అవసరం అని చెప్పేసి అన్నట్టు వదిలేస్తాం మనం పట్టించుకోం పెద్దగా. ఎవరి లైఫ్ వాళ్ళే ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అన్నట్టు. అలాంటివి ఎందుకు మనకని చెప్పేసి నాకు ఇవి ఐడియా లేదు, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇవన్నీ నాకు తెలియదు. సో తెలిసింది వరకు చెప్పాను అంతే, తెలియంది మనం చెప్పలేము. ఆల్కహాల్కి వెళ్ళినా ఎప్పుడైనా మందు తాగడం, ఫ్రెండ్స్ రావడం, ఇట్లా చిల్లవడం, అంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళైనా అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా కొంత పబ్స్కి బాగా పార్టీస్కి అలవాటు పడ్డ వాళ్ళే ఉంటారు. మరి తన గురించి పర్సనల్గా ఏం చెప్తారు? తన గురించి అంటే వేరే సీరియల్ యాక్టర్స్ కూడా చూసి మనం రికగ్నైజ్ చేయగలుగుతాం చూడంగానే ఇక్కడ. సో ఆయన ఆయన మట్టుకైతే ఆయన ఒకరే కనిపిస్తారు మాకు ఎప్పుడు చూసినా కూడా, మిగతాది బయట అవుట్ సైడ్ లైఫ్ ఏంటో మనకు తెలియదు, ఎక్కడ ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారో అవన్నీ మనకు తెలియదు. సో మనకు తెలిసినంత వరకు అయితే ఇక్కడే కనిపిస్తారు. మేము రాత్రి వచ్చినప్పుడు చిల్లే, మేము రాత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఆ టైంకి వస్తారు ఆయన, అదే బయట ఉంది. రెగ్యులర్గా కనపడరు, ఇర్రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి రేర్గా కనిపిస్తారు. అతనే ఆ బైక్ మీద వస్తారు, అతను వచ్చేసి అక్కడే ఉంటారు, పైకి వెళ్ళిపోతారు. అంతేనా? హిమాలయ.
తన ఫ్రెండ్స్ తో కూడా ఎప్పుడు కనిపించేవాళ్ళు, డిప్రెస్డ్ గా ఉంటారు గానే తిరిగేవాళ్ళు ఒక్కరే, ఇక్కడ మట్టుకు ఉంటారు గానే తిరిగేవాళ్ళు, అలోన్ గా కనిపించేటోళ్ళు. బయట ఇంకా బయటకు వెళ్తే మనకు తెలియదు. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పి ఆల్కహాలిక్ ఏమైనా తాగడం తాగుతారు అది మాత్రం చెప్పగలరు, ఎందుకంటే కొంచెం మేమే ఒకసారి బండి తీసుకొని వచ్చినప్పుడు మేమే హ్యాండిల్ చేసాం, ఆయనకి కొంచెం అటు ఇటు పోతుంటే మనమే వచ్చి పట్టుకున్నాం అప్పుడు, అట్లా తెలుసు అంతేగాని దానికి మించి ఇంకేం తెలియదు మనకి. ఇంకా డ్రగ్స్ ఇవన్నీ ఎక్స్టీరియర్ లైఫ్ అదంతా వాళ్ళ పర్సనల్, అది మనకి చెప్పదు, మనకి తెలియదు. మనకి డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటివి కూడా ఏమైనా చేసినట్టు మీకు తెలుసా? అస్సలు తెలియదు, మాకు తెలియదు, మేము వినలేదు కూడా వినలేదు. మీకు ఏ సీరియల్ వల్ల తెలుసు అంటే, యాజ్ ఎ దయాగా పరిచయం మనందరికీ కూడా పవిత్రనాథ్ గారు మీకు, అంటే బాగా మొగల్ రేఖల నుంచి ఫేమ్ వచ్చింది దానికి, మీరు ఏమేమి చూసారు, మీకేం తెలుసు ఏది బాగా ఇష్టమైన చక్రవాకం ఫస్ట్ చూసాము, తర్వాత మొగల్ రేకులు వచ్చింది, అది చూసినాం అంతే, అంతే ఇంకేం లేదు. ఈ రెండు బాగా పాపులర్ కాబట్టి పాపులర్ అయ్యారు కాబట్టి చూసాము. మా మదర్ గ్రాండ్ మదర్ వాళ్ళందరూ చూసేటోళ్ళు కాబట్టి తెలుసు అంతే. ఆయన వచ్చినప్పుడు కూడా నేనేం ఫోటోని దిగలేదు, జస్ట్ పలకరించా అంతే. దోస్ వేర్ యువర్ హ్యూజ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఐ థింక్స్ అని చెప్పేసి అన్నట్టు అనగానే యా చెప్పేసి అన్నారు, మళ్ళీ రావు కదా అట్లాంటి ఆఫర్స్ అని చెప్పేసి అని. ఓకే ఓకే, మీకు ఇంకా రావట్లేదా అంటే దానికి ఆయన ఏం ఆన్సర్ చేయలేదు అంతే. అంటే సీరియల్ వల్లే బాగా ఫేమస్ అయ్యి కూడా అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ కోల్పోయారంటారా? దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, వాళ్ళకేం క్లాషెస్ ఉన్నాయో మనకు అసలా తెలియదు. నేను చూసినంత వరకు అయితే తెలిసినంత వరకు అయితే ఆయన ఈ మధ్య చాలా ఫ్రీగా ఉండే, ముందు సీరియల్ ఆపర్చునిటీస్ కూడా కోల్పోయినట్టుగా అంతా మనకు తెలియదు, ఫ్రీగా ఉండే అని మాత్రం తెలుసు. నాకు తెలిసినంత వరకు మీ అసంప్షన్స్ మీకు ఉంటాయి కదా, ఇంకా రాలేదేమో ఆఫర్స్, లేకపోతే ఇది కూడా అసెంప్ చేసుకోవచ్చు కదా, కొంత డిప్రెస్డ్ కి కారణం అని అనుకోవచ్చు. ఏమో చెప్పలేం కానీ అసంప్షన్స్ ఎట్లుంటాయి అంటే నార్మల్గా ఎవరిది వాళ్ళు ఇంకా రాలేదేమో అనుకుంటారు, కాకపోతే మనకేం తెలుసు ఆయన కొంచెం డిప్రెషన్ ఉన్నారని మాత్రం తెలుసు, కానీ వచ్చిన ఆఫర్స్ ను కూడా ఆయన రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇది కూడా పాసిబిలిటీ ఉంది కదా. సో అది తనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబాని కూడా విన్నాము, వాళ్ళు కలిసి ఉండారంట, అంటే వాళ్ళ మీరు ఇందాక అన్నట్టుగా కూడా ఉంటారు కదా డిప్రెస్డ్ కనిపిస్తారు, అది కూడా కొంత లోన్ అయి ఉండొచ్చా? ఫ్యామిలీ కూడా కలిసి ఉండారంట కదా. మనం ఈ అపార్ట్మెంట్ ఉంటాం కాబట్టి మనకంత తెలియదు పర్సనల్ లైఫ్ గురించి, మా ఫ్రెండ్ అతనే, ఆయనకి తెలుసు. సార్ మీకేం తెలుసు పవిత్రనాథ్ గారి గురించి? తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మా ఫాదర్ కి చాలా క్లోజ్ అన్నమాట, వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు కూడా, 4-5 ఇయర్స్ కలిసి ఉన్నారు ఒకటే రూమ్ లో, వెడ్డింగ్ కి ముందు అప్పటి నుంచే ఫ్రెండ్స్. వాళ్ళు సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు, మేము 4th ఫ్లోర్ లో ఉంటాం. ఎట్లుండే వాళ్ళు, దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు? వాళ్ళు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నారు, మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 2-2.5 ఇయర్స్ అయింది. సో దానికి ముందు నుంచే వాళ్ళు మాకు పరిచయం, వాళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచే ఉన్నారు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళ ఇప్పుడు ఫ్లాట్ వాళ్ళ ఓనా? అవునండి, వాళ్ళ పేరెంట్స్. ఎవరెవరు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఇంతకు ముందు మొత్తం అందరు కలిసి ఉంటారు, మదర్ ఫాదర్ వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉంటారు. అంటే కొంతమంది కూడా వాళ్ళ భార్య, అంటే ఇప్పుడు పవిత్రనాథ్ గారు వాళ్ళ భార్య కలిసి ఉండరు, అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కలిసి ఉండరు, వాళ్ళు వేరేగా ఉంటున్నారు, తను వేరేగా ఉంటున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ భార్య కేసు పెట్టడం, అంటే వాళ్ళకి చిన్న క్లాషెస్ అయి ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం వల్ల తను కేసు పెట్టడం వల్లే ప్రెషర్ ఎక్కువ అయ్యి కూడా తను చనిపోవడానికి గల మెయిన్ కారణం కూడా అంటున్నారు, మరి ఏది నిజం? కారణం అంటే అలా అనడం కరెక్ట్ కాదండి, అంటే ఇష్యూస్ అయితే ఉన్నాయి, అదైతే కరెక్టే, వాళ్ళకి ఎనీ మ్యారేజ్ లో ఇష్యూస్ అయితే ఉంటాయి కదా. సో తనకి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, అందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా తను సూసైడ్ చేసుకున్నారు, తర్వాత ఇది ఏదో అంటే కొంచెం మిస్టీరియస్ డెత్ లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కొన్ని పోస్ట్ చూస్తున్నాను యూట్యూబ్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా, చూసినప్పుడు కొంచెం బాధేస్తుంది. అంటే ఎవరి గురించి అయినా సరే అది నిజం కాదన్నప్పుడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. సో తనకి ముందు నుంచే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, తనకి ఇంతకు ముందే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో అప్పుడు తనకి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు, బట్ అందులోకి మళ్ళీ వచ్చింది. సో అటాక్ అయినప్పుడు ఈసారి తట్టుకోలేకపోయారు. సో థర్డ్ టైమా ఇది అంటే ఫేస్ చేయడం? యా సెకండ్ టైం. సెకండ్ టైం యా. అంటే ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే కూడా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కూడా చనిపోయారంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ భార్య పెట్టిన కేసుల వల్ల ఇది అంత డిప్రెస్డ్ గా ఉన్నాయి, ఇది కొంత ప్రెషర్ వరకు ఇది కూడా అయి ఉండొచ్చు అంటున్నారు, మరి అది అసలు ఏజ్ నిజం అంటారు? హార్ట్ ఆపరేషన్ ఏం జరగలేదు యాక్చువల్లీ,
సడన్ గా తనకి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ ట్రీట్మెంట్ చేస్తుంటే ఇలా జరిగింది, అంతే జరిగింది. యా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, అదే జరిగింది. ఎట్లుండే అండ్లు, అంటే తన పర్సనల్ లైఫ్ గురించి ఓకే పక్కన పెడితే, తన గురించి మీరు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి తన గురించి ఏం చెప్తారు మీకు? అసలు మీకు ఎంతకాలంగా తెలుసు? మీరు ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత తన బిఫోర్ లైఫ్ ఉండేది కదా, అంటే ఎన్ని సీరియల్ చేశారు, ఎట్లా ఎట్లా తెలుసు మీకు అని, అట్లా మీకు ఏం తెలుసు దాని గురించి? చాలా బిజీగా ఉండేటోళ్ళు అండి. చిత్రవాకం మొగల్ దగ్గర తర్వాత చాలా సీరియల్స్ చేసేవాళ్ళు. మంచి కెరీర్ తనది. ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్. చాలా మంచివాళ్ళు, అందరితో చాలా బాగా మాట్లాడేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు, అమ్మాయిలు బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు మా కలిసినా కూడా బాగా పలకరించేవాళ్ళు, బాగా మాట్లాడేవారు, ఏం జరిగినా సరే ముందు ఉండేవాళ్ళు. మీరు కలిసి పర్సనల్గా ఇట్లా బయటకు వెళ్ళడం అట్లాంటివన్నా తను తాగుతారా? ఎవరికి ఉండవండి ఈ రోజుల్లో అలవాట్లు. సో కలిసి మాట్లాడే వాళ్ళం. మా మదర్ ఫాదర్ బాగా క్లోజ్గా, మా ఫాదర్ ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. నేను కూడా పలకరించేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని, ఉండేవాళ్ళం. ఎప్పుడైనా తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నారా, అంటే డిస్టర్బెన్స్ ఏంటి, కలిసి ఉండట్లేదు ఫ్యామిలీ, వాళ్ళ భార్య పిల్లలు అని చెప్పేసి కూడా? నిన్న కూడా వచ్చారంట కదా, అంటే చనిపోయిన 3 డేస్కి నిన్న వచ్చారని చెప్తున్నారు, మరి? లేదు, అది తప్పు. 3 డేస్కి రావడం అనేది కరెక్ట్ కాదు, తను ముందు నుంచే ఉన్నారు ఇక్కడే. సో నేను అంతకంటే పర్సనల్ లైఫ్ గురించి అయితే ఏం చెప్పలేను. హఠాత్తుగా తన మరణాన్ని, అంటే మీరు ఎట్లా, ఏం తన మరణం గురించి మీరేం చెప్తారు? హఠాత్తుగా చనిపోవడం అనేది అంటే అందరిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు, కొంచెం విషాదం కూడా ఉంది, మరి మీరేం చెప్తారు? ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎవరము, అంటే తీసుకోలేకపోయాం ఎవరు సడన్ గా. నేను ఆ రోజు మార్నింగ్ కూడా లిఫ్ట్ లో కిందకు వచ్చేటప్పుడు కలిసి వచ్చాము లిఫ్ట్ లో, ఎలా ఉన్నారు అది ఇది అని అంటే ఫైన్ అండి అది ఇది అని మాట్లాడాను. ఓకే అని చెప్పి, నాకు వచ్చిన వర్క్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను. నేను తిరిగి వచ్చేటప్పటికి ఇలా ఐసీయూలో ఉన్నారని అన్నారు, అడ్మిట్ అయ్యారని. సరే ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకునే లోపే ఇలా జరిగిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, అంటే ఆ షాక్ అనమాట అందరికీ. అంటే నిన్నటి వరకు ఇక్కడ ముందే తిరిగిన మనిషి ఇప్పుడు లేరు అనేటప్పటికి తీసుకోలేకపోయారు. సో బాగా క్లోజ్ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే వాళ్ళు ఇంకా షాక్లో ఉన్నారు, ఏంటి ఏం జరిగింది, ఇంతసేపు బాగానే ఉన్నారు కదా ఏమైంది అన్నాడు. సో అదే అన్ఎక్స్పెక్టెడ్ అండి, చాలా ఆల్ ఆఫ్ అ సడన్. ఇది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా రావడం జరిగిందా? వాళ్ళ తన పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా, బాగా ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగా కలిసి తిరగడం, ఎట్లాంటి పార్టీస్ పబ్స్ ఏమైనా అలవాట్లు ఉన్నాయా? పార్టీస్ పబ్స్ అంటే కొంతమందికి ఇట్లా నటించే యాక్టర్స్ కి కూడా కొంత బాగా ఇట్లాంటి అలవాటు పడి ఉంటారు అట్లా. ఓకే, అది ఒక పర్స్పెక్షన్ అండి. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటారు ఏంటి అంటే, ఇక ఇండస్ట్రీలో ఉంటే అన్ని అలవాట్లు ఉంటాయి అని. ఎవరికైనా అలవాట్లు ఉంటాయండి, ఉండకపోవచ్చు, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. వాళ్ళని మనం ఒక యాక్టర్ లాగే చూడాలి. సో మనకి ఆ స్క్రీన్ పైన కనపడినంతసేపు వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకి ప్రైవసీ కావాలి, వాళ్ళ ఇష్టం అది. మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరం కాదు. సో యా, చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు, తన చాలా పెద్ద సర్కిల్, ఇండస్ట్రీ నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, చాలా మంది రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.